చేర్యాల బందులో భాగంగా అరెస్ట్ అయి విడుదలైన అఖిలపక్ష నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్రమ అరెస్టులు హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్లో భాగంగా కేసులు నమోదైన నాయకులు స్థానిక అంగడి బజార్లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. కాలినడకన చేర్యాల పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లారు. అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా నిరసన తెలియజేసే హక్కును కల్పించారని ఆయన స్ఫూర్తితోనే చేర్యాల బంద్లో శాంతియుతంగా పాల్గొన్నామన్నారు. ఇకపై కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో శాంతియుతంగా ముందుకు వెళ్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి అమదాలల్ల రెడ్డి, చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ భైరవ్ భట్ల చక్రధర్, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు కొమ్ము నరసింహారావు, దాసర్ కళావతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే బీరయ్య, ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మల్లిగారి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణాధ్యక్షులు మంచాల చిరంజీవులు, కాంగ్రెస్ పార్టీ చేర్యాల యూత్ పట్టణాధ్యక్షులు బొడిగే రమేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు జానకి స్వామి, సిపిఎం చేర్యాల మండలాధ్యక్షులు వెంకట్ మావో వల్లంపట్ల,